ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ అనేది నిన్న ఒక అప్డేట్ అనేది ఇచ్చింది, మనకి మానిటైజేషన్ ఏ ఛాన్స్ కనబడుతుంది అండ్ ఇప్పుడు ఏ ఛాన్స్ డిలీట్ చేస్తారని మనకి అప్డేట్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఈ రోజు మార్నింగ్ అయితే ఒక అప్డేట్ అనేది ఇచ్చారు మనకి యూట్యూబ్ వాళ్ళు అయితే. సో అప్డేట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ రుచి అభిరుచి విత్ సౌజన్య. సో ఈ ఛానల్ లో మీకు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ రివ్యూస్ ఉంటాయి కదా, అంటే మీకు ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్ అండ్ మీకు హెయిర్ సంబంధించిన జెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటన్నిటి సంబంధించి రివ్యూ అయితే చేస్తారు. అండ్ అలాగే మనకి డిఐవైస్ కానీ అండ్ మీకు వ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ కానీ అండ్ మీకు న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా మన హెయిర్ కి, స్కిన్ కి, సో అవన్నీ మీకు రివ్యూ అయితే చేస్తారు. అండ్ అలానే మీకు కుకింగ్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటే సో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. సో మనకి చాలా చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు ఈ ఛానల్లో. సో ఒకసారి ఛానల్ మీరు విజిట్ చేసి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకైనా ఛానల్ మానిటైజేషన్ అవడానికి కానీ అండ్ మనకి వీడియోస్ అనేది బూస్ట్ అవడానికి కానీ అండ్ మనకి వీడియోస్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నాయని తెలుసుకోవడానికి యూట్యూబ్ అనేది మనకు కొత్తగా పీ స్కోర్ అయితే తీసుకొచ్చింది. పీ స్కోర్ ఏంటంటే మనకి గూగుల్ ప్రిఫర్డ్ స్కోర్. సో ఈ స్కోర్ని బట్టే మనకి వీడియోస్ అనేది ర్యాంక్ అవ్వడానికి కానీ అంటే మనకి బూస్ట్ చేయడానికి కానీ, రికమెండ్ చేయడానికి కానీ అండ్ మానిటైజేషన్ ఎనబుల్ కావడానికి కానీ ఛానల్స్ అనేది అండ్ అలాగే మీకు వీడియోస్ మీద యాడ్స్ రావడానికి కానీ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్కోర్ అనేది. ఈ పీ స్కోర్ గురించి మీకు అయితే ఇప్పుడు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ ఛానల్స్కి అయితే పీ స్కోర్ ఎక్కువగా ఉంటుందో ఆ ఛానల్స్కి మనకి ఎక్కువగా మనకి యాడ్స్ రావడం కానీ అండ్ మీకు ఒకవేళ మానిటైజేషన్ ఎనబుల్ కాకపోతే తొందరగా ఎనబుల్ కావడానికి కానీ అండ్ అలాగే మీకు మీ వీడియోస్ ఉంటాయి కదా, మీ వీడియోస్ అనేది రికమెండ్ చేయడానికి కానీ మనకి యూస్ఫుల్ అవుతాయి. మనకి పీ స్కోర్ ఎక్కువగా ఎలా పెరుగుతుంది అండ్ ఎలా తగ్గుతుంది అంటే మీరు పెట్టే వీడియోస్ ఉంటాయి కదా, మీ వీడియోస్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే మీకు మామూలుగా హ్యాకింగ్ వీడియోస్ కానీ అండ్ హెరాస్ చేస్తున్నట్టు కానీ అండ్ మనకి కాపీరైట్ వీడియోస్ కానీ అండ్ అలాగే అబ్యూస్ కంటెంట్ కానీ, ఎడల్ట్ కంటెంట్ కానీ, పోర్న్ కంటెంట్ కానీ ఇలా పెడతారు కదా, సో అలాంటి వీడియోస్ పెడితే మటుకు మీకు పీ స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు జెన్యున్ కంటెంట్, మీ ఓన్ కంటెంట్ పెడితే అంటే మీకు మెచ్యూర్ కంటెంట్ పెడితే మీకైతే పీ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీ స్కోర్ వల్ల యూట్యూబ్ వాళ్ళకైతే అర్థమైపోతుంది ఏ వీడియోస్ రికమెండ్ చేయాలి అండ్ ఏ వీడియోస్ రికమెండ్ చేయకూడదు అండ్ మనకి ఏ వీడియోస్ మీద యాడ్స్ రావాలని మనకి యూట్యూబ్ అయితే డిసైడ్ చేస్తారు. అండ్ మనకి అడ్వర్టైజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు మనకి ఏ వీడియోస్ మీద యాడ్స్ రావాలని. సో దీనివల్ల మనకి క్రియేటర్స్కి అండ్ అడ్వర్టైజర్కి అయితే ఇద్దరికి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ అప్డేట్ మనకి స్టూడియో బీటాలో, మనకి స్టూడియో బీటాలో మనకి వీడియోస్ ఫోటోలోకి వెళ్తే మనకి కొత్తగా అయితే ఒక ఫిల్టర్ ఆప్షన్ అయితే వస్తుంది. అంటే మీకు ఏదైనా కాపీరైట్ క్లైమ్ ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ మీరు స్పెసిఫిక్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు కొత్తగా అయితే కాపీరైట్ క్లైమ్ ఫిల్టర్ అయితే తీసుకొచ్చారు. మనకి వీడియోస్లోకి వెళ్ళి పైన మీరు ఫిల్టర్ క్లిక్ చేస్తే మీకు కాపీరైట్ క్లైమ్ అని ఉంటుంది, కాపీరైట్ క్లైమ్ వీడియోస్ అని. సో దాని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, మీకు కాపీరైట్ క్లైమ్ ఏదైతే ఉంటుందో అంటే కాపీరైట్ క్లైమ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్ని మీకు అవపడతాయి. ఇది ఓన్లీ మనకి కాపీరైట్ క్లైమ్ ఉన్న వీడియోస్ మొక్క చూపిస్తుంది, మీకు కాపీరైట్ స్ట్రైక్ ఉన్న వీడియోస్ మొక్క కనపడదు. అండ్ గైస్ మనకి నెక్స్ట్ అప్డేట్ మనకి ఇంత ముందు చెప్పాయి కదా మనకి క్లాసిక్ స్టూడియో తీసేస్తున్నారు, ఓన్లీ స్టూడియో బీటా అని ఉంటుందని. సో మనకి ఇంకొక 2-3 వీక్స్లో అయితే మనకి కన్ఫామ్గా అయితే తీసేస్తామని చెప్పారు మనకి క్లాసిక్ స్టూడియో అని. అంటే మనం డిసైడ్ కావచ్చు మనకి కన్ఫామ్గా జనవరిలో మనకి క్లాసిక్ స్టూడియో ఉండదని. అండ్ గైస్ మనకి నెక్స్ట్ అప్డేట్ మనకి యూట్యూబ్ వాచ్ టైం గురించి. సో మనకి యూట్యూబ్ వాచ్ టైం అనేది మనకి నార్మల్గా క్లాసిక్ స్టూడియోలో మనం చూస్తే మనకి పబ్లిక్ వీడియోస్, అన్లిస్టెడ్ వీడియోస్ అండ్ ప్రైవేట్ వీడియోస్ అన్ని వీడియోస్ యొక్క వాచ్ టైం అనేది మనకి క్లాసిక్ స్టూడియోలో చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్లో అంటే మనకి ఇంతకుముందు తెలిసిందే, ఇప్పుడు వాళ్ళైతే కన్ఫర్మ్ చేసేస్తారు మనకి యూట్యూబ్లో మనకి వాచ్ టైం ఉంటుంది కదా, సో మీకు పబ్లిక్గా ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క వాచ్ టైం మనకి కౌంట్ చేసుకుంటుంది మనకి మానిటైజేషన్ చేసుకోవడానికి మన వీడియోస్. మీకు అన్లిస్టెడ్లో ఉన్న, ప్రైవేట్లో ఉన్న, డిలీట్ చేసిన వీడియోస్ అయినా ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా, ఈ వీడియోస్ యొక్క వాచ్ టైం అయితే కౌంట్లోకి అయితే తీసుకోదు. ఓన్లీ మనకి పబ్లిక్లో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క వాచ్ టైం మనకి మన కౌంట్ అయితే చేసుకుంటుంది మనకి మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి. మీకు ఒకవేళ అక్యురేట్ వాచ్ టైం మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు స్టూడియో బీటాలో మానిటైజేషన్ మీద క్లిక్ చేస్తే మీకైతే అవపడుతుంది అక్కడ వాచ్ టైం ఎంత ఉందని. అండ్ అలాగే గైస్ మనకి నెక్స్ట్ అప్డేట్ మనకి నార్మల్గా మనకి వ్యూవర్స్ అయినా క్రియేటర్స్ అయినా మన వీడియోస్ చూస్తాం, లైక్ చేస్తాం కదా, సో మనం ఏదైతే లైక్ చేస్తామో లైక్ చేసిన వీడియోస్ అన్నీ మనకి ప్లేలిస్ట్ ఉంటుంది కదా మన ఛానల్ ప్లేలిస్టు, సో దానిలో మనకి లైక్డ్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేయకపోయినా కూడా. సో ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ ఉంటుంది కదా లైక్డ్ వీడియోస్ ప్లేలిస్టు, ఆ ప్లేలిస్ట్ అనేది ఇంతమంది మనకి ప్రైవేట్ చేసుకోవచ్చు అండ్ మనకి పబ్లిక్లో ఉంచుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఆ లైక్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేలిస్ట్ మనకి పర్మనెంట్గా అయితే ప్రైవేట్ అయితే చేస్తుంది. కాకపోతే మీరు మటుకు చూసుకోవచ్చు అలా ప్రైవేట్ చేసుకున్నాక మీరు ఏం వీడియోస్ లైక్ చేశారు, సో ఎవ్రీథింగ్ అయితే చూసుకోవచ్చు ఆ లైక్డ్ వీడియోస్లోకి వెళ్ళి. సో గైస్ ఇవి మనకి అప్డేట్స్ యూట్యూబ్ నుంచి. ఈ అప్డేట్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మీకోసం అంటే కొత్త కొత్త అప్డేట్స్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.